నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తే టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించి ఈ వారంలో బెస్ట్ జోక్ పేల్చారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్టు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని బుచ్చయ్య చౌదరి కామెడీ చేశారు ప్రజల స్వేచ్ఛని హరించి గెలిచారని అన్నారు బహిష్కరించిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం ఏంటని మరో జబర్దస్త్ పంచివేశారు ఒంటరిగా పరీక్షలు రాసి నాకు క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పినట్టు వైసీపీ నేతల తీరు ఉందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వ్యవస్థ భ్రష్ పడుతోందని అన్నారు ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు బెదిరింపులకు దిగడం అత్యంత హేయమని చెప్పారు ఇద్దరు పిల్లలుంటే అమ్మఒడి లేకుండా చేశారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు విదేశీ విద్యకు తూట్లు పొడిచారని విమర్శించారు సొంత బాబాయిని హత్య చేసిన వాణ్ణి కూడా ఇంతవరకు కనిపెట్టలేని జగన్ ఇక రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడతాడని ప్రశ్నించారు మహిళలకు ఎలా కల్పించగలరని అడిగారు వైసీపీ నేతలు ప్రజాస్వామ్య బద్దంగా వెళ్లడం లేదని బుచ్చయ్య విమర్శించారు సంక్షేమ పథకాల ఆశ చూపుతూ ఓటు వేయకపోతే వాటిని తీసేస్తామని బెదిరిస్తూ గెలిచారని అన్నారు గత రెండున్నరేళ్ల నుంచి ఇలాంటి కామెడీలు చేసే కదా టీడీపీకి ఇలాంటి గతి పట్టించారు అని బుచ్చయ్య వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో కమెంట్లు పడుతున్నాయి